ఐ గోయింగ్ టు మీట్ విత్ ఎ న్యూ ఏంజెల్ అనిపిస్తుంది. వెళ్తే మళ్ళీ ఈ ఫీల్ టవర్ చూసారనుకో, నిన్ను చూస్తారు, దాన్ని పక్కన పెట్టేస్తారు అందరు. ఏమంటారు దీన్ని, చూడిదారా? ఆదా శర్మ అట్లే ఉన్నావు, నాకు తగిలే అమ్మాయిలంతా ఆదా శర్మ లాగా అవుతుంది. తినడం ఏమి ఇష్టం, ఏ ఏ డిష్? నాకు చికెన్ మంది అంటే మస్తు ఇష్టం. నాకు కూడా మస్తు. చెప్పు, ఎప్పుడు ప్యారిస్కి వెళ్ళద్దు? వెళ్తే మళ్ళీ ఈ ఫీల్ టవర్ చూసారనుకో, నిన్ను చూస్తారు, దాన్ని పక్కన పెట్టేస్తారు అందరు. పులిహోర స్టార్టెడ్. ఇప్పుడే అర్థమైపోతుంది, కోహినీర్ ఎవరో తీసిపోయారంట. ఎవరు తీసిపోయారు? సేమ్ రిపీటెడ్ డైలాగ్స్ అయినా అది నిజమే. అదే నేను అనుకుంటున్నా, ఇప్పుడు విన్నట్టుంది డైలాగ్. యాక్చువల్గా అర్లీ మార్నింగ్ ఫ్లవర్స్ బ్లూ సమ్ ఇస్తాయి కదా, అట్లుంది మీ ఫేస్. ఒక 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 యంగ్ లేడీ, యంగ్ అండ్ డైనమిక్ లేడీ, చాలా ప్రెటీగా ఒక 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 సర్ప్రైజింగ్కి వెయిట్ చేస్తారు చూడు, అట్లుంది మీ ఫేస్. అంటే మేబీ నా లవ్ కోసం సర్ప్రైజింగ్కి వెయిట్ చేస్తారు. హిట్ మీ హార్డ్, కొట్ట కొట్టు, నో ప్రాబ్లం. ఎంత బాగుంది తెలుసా? మళ్ళీ హలో హలో, యాక్చువల్లీ యువర్ స్వీట్ నీకు ఈ ట్రూ కలర్ నీకు ఫోన్ చేస్తానే నీ పేరు పడింది, నేహాలత సంథింగ్. యా, అండ్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ దట్ నేమ్. సో ఆర్డర్ బుక్ చేస్తానే ఐమ్ హ్యాపీ, ఐఎమ్ గోయింగ్ టు మీట్ విత్ న్యూ ఏంజెల్ అనిపించింది. జొమాటో గాయనే, బట్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. ప్రతి బాయ్ చెప్పే మాటలు ఇవే కదా? యాక్చువల్లీ ఎవ్రీ బాయ్ సేస్, బట్ ఐఎమ్ ఎ డిఫరెంట్ బాయ్, రేర్ కైండ్. ఎందుకు మీరు బాయ్ కాదా? Oh my god, I'm a boy but different boy, like one among all. Andarlo okkani nenu, so nannu nammachu nu. Let's be friends. Maybe if leads to somewhere, ekkadiki ellachu kada adi. Sir, chepu. Yeah, friends, friends. BTech electrical and communications. Great. And nen ikkada సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని మాదాపూర్లో ఒకటి, అక్కడ జాబ్ చేస్తాను. స్విగ్గీలో చేస్తున్నారు, అక్కడ రెండు కవర్ చేస్తున్నారా? అక్కడ ఒక అమ్మాయి చాలా హాట్గా వచ్చింది అప్రోచ్ నా పక్కన, గోకాను థింగ్ స్లిప్ ఇచ్చేసారు, వచ్చేసాను. ఉండే గ్యాప్లో ఏం చేద్దామని స్కూటీ తీసుకున్నాను, ఇన్స్టాల్మెంట్స్లో తీసుకున్నా, దానికి డబ్బులు కట్టాలి కదా మళ్ళీ, అందుకని స్విగ్గీలో జాయిన్ అయ్యా, జొమాటోలో జాయిన్ అయ్యా. సో ఖాళీ టైంలో అమ్మాయిలు ఫ్లాట్ చేస్తుంటా, కానీ హానెస్ట్గా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నా, బ్యూటిఫుల్ అమ్మాయి కోసం. నేను చాలామంది చాలామందితో మాట్లాడాను, ఐ హ్యావ్ నియర్లీ ఒక 200 గర్ల్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంది, లిస్ట్ ఆఫ్ పీపుల్, కానీ చాలా మంచి అండ్ బ్యూటిఫుల్గా నేను చూడలేదు మీలాగా. డ్రెస్ చాలా బాగుంది, ఏంటి కాటన్? అది కాటన్. ఏమంటారు దీన్ని, చూడిదారా? లాంగ్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, ఎంత బాగుంది హెయిర్, ఇంత హెల్దీగా ఉండడానికి ఏంటి కారణం? అంటే మేము రోజు ట్రావెలింగ్కి వెళ్ళి డస్ట్ పడి డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఏమైనా సజెషన్ చేయొచ్చు కదా? అంతేనా? ఓకే, ట్రీట్మెంట్ ఏదో కొంచెం చెప్పొచ్చు కదా? యాక్చువల్లీ నిన్ను నిన్ను చూసిన నుంచి నాకు యాక్చువల్ బీపీ ఉండే, హై బీపీ, బట్ ఇట్ నార్మల్కి వచ్చింది. అంటే కూల్ యాటిట్యూడ్, నో ప్రాబ్లం, తను చెప్పు నా ఫ్రెండ్ అని చెప్పు. అంటే చీప్గా అనిపిస్తున్నానా? అనలేదు. యాక్చువల్లీ చాలా మంది అమ్మాయిలు చూస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్అటాక్లో నితిన్ పడిపోతాడు కదా ఆదా శర్మ, అట్లే ఉన్నావు. నాకు తగిలే అమ్మాయిలంతా ఆదా శర్మ లాగా అవుతుంది.
నువ్వు రత్నదీప్కి వెళ్ళాలా? రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉందా లేదా? అదే నీకెలా తెలుసు? నువ్వు వెళ్తున్నావు పక్కన ఏరోబిక్స్ నీకెలా తెలుసు? పక్కన ఏరోబిక్స్ ఉంది. ఆ రోజు నువ్వు స్కూటీ నీకు స్కూటీ ఉందా ఎల్లోది? ఉంది. దాంట్లో వస్తుంటే నేను చూసా. అదే ఎలా తెలుసు? ఎలా చూసావు? స్విగ్గీ బాయ్ కదా, నువ్వు ఇక్కడైతే ఉండవు కదా. నేను ఇక్కడే కదా, స్విగ్గీ వాటర్. నేను ఈ ఏరియాలోనే. ప్రాబ్లం ఏంటన్నా? నా ప్రాబ్లం నువ్వే నేహా. యాక్చువల్లీ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది నమ్మకం లేదు నాకు, కానీ నేను చూస్తానే ఆ రోజు చూశాను. ఆ రోజు వెనక నుంచి చూశాను, స్పీడ్కి వెళ్తున్నావు ఏదో హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. సో మళ్ళీ ఇప్పుడు చూస్తానే తను తనే కదా అని. అదే టోటల్గా ఫాలో అవుతున్నాను నన్ను. నో, ఆ రోజు జస్ట్ వెనక నుంచి చూశాను, ఈరోజు డైరెక్ట్ చూసి మర్చిపోయింది. ఏంటి రెడ్ మొత్తం? రెడ్ ఫ్యామిలీయా మీది? రెడ్ కలర్, రెడ్ ఫ్యామిలీ. అంటే అందరు ఒక దాంట్లో కూర్చొని తింటారు కదా, అదా నాకు చాలా ఇష్టం. నాకు దూకు చావడం అంటే ఇష్టం. ఇష్టం కదా మీకు కూడా? బైక్ ఎక్కి దూకు చేస్తా. రండి. మీ ఇంటికి ఇన్సూరెన్స్ ఉందా? నీకు అవన్నీ అవసరం లేదు, నువ్వు దూకే పర్లేదు, నేను మీతో అంతా నేను చూసుకుంటా. ప్లీజ్ మాట్లాడచ్చు కదా. నువ్వు వెళ్తావా? వెళ్ళవా? కుక్క నొదలనా? ప్లీజ్ మేడం వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా, వెళ్ళు. యాక్చువల్లీ అది బిర్యానీ మాత్రమే కాదు, అందులో నా యొక్క ప్రేమను కన్వే చేశాను. లవ్ లెటర్ ఉంది అందులో. లవ్ లెటర్ పిచ్చా నీకు? లెటర్ ఏంటి? ఐ లవ్ యూ. జొమాటోలో ఇవే చేస్తున్నారా? నో, అందరూ చేయట్లేదు, ఓన్లీ మీ అండ్ యూ. మా అన్నని పిలుస్తా. ఈ లెటర్స్ ఏంటి? ఏంటి మీరు మీరు పని మానేసి ఇవే చేస్తున్నారా? హలో, యాక్చువల్లీ యాక్చువల్లీ అది నిజమే. ఆ ఫీలింగ్ మటుకు నిజమే నీ పైన. నాకు ఎవడైనా ప్రపోజ్ చేశారు నీ లైఫ్లో? నీకు చేశారు? ఎంతమంది చేశారు? నిజంగా ఇదంతా కాదు, మీరు లెటర్ ఏంటి పెట్టడం? నేను అప్పటి నుంచి ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. లెటర్ ఏంటి? యాక్చువల్లీ నువ్వు సింగిల్ అండ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నావు, అందుకే స్టిల్ ఇంతసేపు మాట్లాడుతున్నావు. ఎందుకు ఎందుకు అని పెద్ద పెద్ద విషయాలన్నీ ఎందుకు? పిల్లల మాట్లాడుకున్నావు, ఎందుకు పిల్లల మాట్లాడుకున్నావు, ఎందుకు పెద్దవాళ్ళతో? ఇంత ధైర్యంగా ప్రపోజ్ చేస్తే ఏంటి నువ్వు? నేను రిజెక్ట్ చేస్తున్నా కదా. సరే రిజెక్టా? రిజెక్ట్. అంటే నా జాబ్ బాగాలేదనా? ఇట్లా అవన్నీ నీకు అనవసరం. నువ్వు లెటర్ పెట్టడమే పెద్ద. అది ఏది? ఇలా కాదు, విను నువ్వు ఫస్ట్. లవ్ అంటే ఇలా నువ్వు ఏడుస్తే ఇలా. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా నలుగురికి ప్రపోజ్ చేశాను, ముగ్గురు పడిపోయారు. మరి ముగ్గురు పడ్డాక నేను ఎందుకు నిలబడం? ఎందుకు? నలుగురిలో ముగ్గురికి బ్రేకప్స్ అయ్యాయి. అవుతాయి. నువ్వు ఇదో ఇలాంటివి చేస్తూ ఉంటే తిన్నప్పుడు ఇంకొకరిని గెలిపితే ఇలానే ఉంటుంది. నా లవ్ లెటర్ ఇలా. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు, లేకపోతే నేను మా అన్నకి కాల్ చేస్తాను. బాయ్. ఫస్ట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏంటి? 100 సార్లు చెప్పినా నువ్వు వినట్లే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ నువ్వు ఇక్కడ ఉంటే నేను మా అన్నకి కాల్ చేస్తాను. మరిచి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది ప్లేస్. పర్లేదు, ఫస్ట్ టైమే కదా.
లైన్లోకి వస్తావులే నో ప్రాబ్లం మారా బావా నాకు ఇదే పని జొమాటోలో నిన్ను అందుకే పెట్టుకుంటున్నారా వాళ్ళు నో ప్రాబ్లం వాళ్ళతో మాట్లాడతా మొత్తం ఊహించేస్తా గానీ నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఫస్ట్ ఇట్లే ఉంటది ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అబ్బా నాకు రజనీకాంత్ చెప్పిండు ఆ చెప్తాడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మొత్తం నేను చూసుకుంటా నంబర్ సేవ్ చేసుకో నా పేరు శ్రీకాంత్ రెడ్డి హలో ఏంటి ఏంటి అసలు ఏంటి రుబాబ్ చేస్తున్నావండి చిన్ చేసినావు కదా అయితే ఆ అయిపోయింది అప్పుడే స్టార్ట్ నెక్స్ట్ స్టేషన్ స్టార్ట్ ఇంకోటి స్టార్ట్ అయ్యింది ఈ గురించి నాకు తెలుసు ఏం తెలుసు ఇలానే ఉంటది కానీ నేను ఏమీ సేవ్ చేస్తే ఏడో చూస్తారు లేకపోతే గొయ్యడా నిన్న ఏమ అట్లా చేయను చాలా ప్రేమగా చూసుకుంటా చూడు మొత్తం మా అమ్మ అన్న కాల్ చేయనా అన్న వదిలే అన్న వదిలే అది బెటర్ ఐ థింక్ బాగున్నావు పిక్ ఉంటది ఏడు కాడికి దోర తీరిని అలోకి బాగున్నా కదా ఐ మీన్ బాగున్నా అంటే సాలిడ్ గా ఇస్తది మరి చేసుకోవచ్చు కదా పెళ్ళి ఓకే నేను అవినా కదా అయిపోయింది స్టార్ట్ చేసినావు మళ్ళీ పడిపోయావు పడిపోవడం కాదు ఇంకేంటి పడిపోవడం కాదు ఇంకేంటి ఇంకేంటి నేను నువ్వు వెళ్ళవా ఇంకా చెప్తే వెళ్ళు నార్మల్స్ వెళ్ళకపోతే పెడతా మరి కొట్టు పిచ్చా నీకు వెళ్ళు హలో ఏ వెళ్ళు ఒక్కటి ఇస్తా మరి ఏమైంది నువ్వు మెంటల్ గా అన్నావు హలో ఇట్లా ఇట్లా ఒక విషయం చెప్పాలి అందంగా నన్ను పొగరా ఇట్లా నీకెందుకు ఇవన్నీ కథలు పడుతున్నావా కథలు పడాలని కదా వచ్చింది నీకు ఇగో నువ్వు వద్దు నాకు కోపం వస్తుంది ఏమొద్దు కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఒక నిమిషం కుక్కని తీసుకున్నావు హలో 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 ఇట్లా ఇట్లా నీకు విషయం చెప్పాలి ఎందుకు పోతున్నావు ఏంటి ఇదంతా కేవలం కేవలం యాక్చువల్లీ ఐ డూ ప్రాంక్స్ అన్నమాట ఇదంతా ప్రాంక్ ఆ పిచ్చ మీకు కెమెరా ఎక్కడ ఉంది కెమెరా ఎక్కడ ఉంది చెక్ చేయి ఎక్కడ ఉందో నా చెప్పు ఎక్కడ ఉందో నిజంగా నిజంగానా చెప్పు కెమెరా ఎక్కడ ఉంది అంటే పడిపోయావ లేదా నేను ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా ఎక్కడ ఉందో కెమెరా ఎక్కడ కాదు నువ్వు చెప్పు ఫస్ట్ కెమెరా చెప్పు ఎక్కడ ఉందో చెప్పు ఎంత క్యూట్ గా రెడీ అయ్యొచ్చావు జమాట ఆర్డర్ తీసుకోవడానికి అబ్బా ఇంకా చాలే ప్రాంక్ అన్నారు కదా నిజంగా బాగుంది ఆ నువ్వు చెప్పు కెమెరా ఎక్కడ ఉంది మీ డాగ్ నదులు చెప్తా నిజంగా నదులు తెప్పు నువ్వు చెప్పకపోతే చూపిమంటావా ఇక్కడ కార్స్ ఉన్నాయా చాలా అవును ఈ కార్ ఎప్పుడన్నా ఆగుతుందా ఇక్కడ ఇంటి దగ్గర లేదు కొత్త కార్ కదా అది వైపర్ దించు ఏం చెప్పు నిజంగా ఫ్రాంకా అసలు ఎక్కడ చేయలేదు అయితే నా లవర్ చించే నన్ను లవర్ చించేస్తావా అంటే అన్నౌన్స్ అంటే ఇలానే ఉంటది కదా అంటే యాక్సెప్ట్ చేస్తావా అసలు తెలియలేదు ఫ్రాంక్ అని ఎలా ఫీల్ అయ్యావు అంటే నాకు కొంచెం ఫస్ట్ కోపం వచ్చింది ఏంటి పిల్లగాడు ఇట్లా చేస్తున్నాడు జొమాటో వాళ్ళు అందరూ ఇంతేనా అని తర్వాత సరే విందాం మళ్ళా మధ్యలో మీరు ఏడ్చారు కదా కొంచెం పాపంలే చూద్దామన్నట్టు ఆగిన చూద్దాం ఓవర్ చేసేసినారు మీరు నేను ఒంటరే కదా చూద్దాంలే అట్లా సో గాయస్ హర్ నేమ్ ఈజ్ నేహా అండ్ ఐ జస్ట్ గాట్ హర్ నెంబర్ త్రూ మై వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ వర్క్స్ ఇన్ ద జొమాటో సో ఐ గాట్ హిస్ ఐడి నెంబర్ అండ్ మొబైల్ అండ్ ద బైక్ అండ్ దిస్ బ్యాగ్ టూ సో ఐ జస్ట్ గాట్ వన్ ఆర్డర్ తను ఆర్డర్ చేశారు యాక్చువల్లీ 10 మినిట్స్ లేట్ వచ్చా నేను సో సో ఇట్స్ ఏ హానెస్ట్ రియల్ థ్యాంక్స్ సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ షేర్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో మేడం కెన్ యూ కూడా కొట్టండి మా బ్యాచ్ అనుకుంటారు సో చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్